ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాస్త భయపడుతున్నారు. తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు అని తెలుగుదేశం అనుకూలం మీడియా ఊదరగొడుతుంది. వాస్తవానికి భయపడటం, లాలూచీ పడడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. ఆయన ఎన్నికల కోసం, తన ప్రయోజనం కోసం ఏ ఎన్నికల్లో ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ మీదనే దుమ్మెత్తి పోస్తారు. ఇది పలుమార్లు రుజువైంది కూడా. 35 ఏళ్ల వయసులో కాంగ్రెస్ నుంచి ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాడే అప్పటి అత్యంత బలమైన నేతగా పేరొందిన సోనియా పేషీ నుంచి బెదిరింపులు వచ్చాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు. ఆ తర్వాత సిబిఐ పేరిట కాంగ్రెస్ ఆయన మీద చేసిన దాడులను ఏనాడు ఖాతరు చేయలేదు. ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికి వాళ్ళ పారిపోలేదు. కాంగ్రెస్కు లొంగిపోలేదు. 2014లో తన తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు కూడా జగన్ బెదిరిపోలేదు. వాళ్లను బుజ్జగించలేదు. అసెంబ్లీలో ఆయన్ను ఎన్నో అన్నరాని మాటలు అన్నా కూడా అవమానించి జగన్ను ఏనాడు కుంగిపోలేదు. అలాంటిది ఇప్పుడు షర్మిల వచ్చి తనకు నష్టం చేస్తుందని ఆయన భావిస్తున్నారన్న తెలుగుదేశం వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇక షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళి కొన్ని ఓట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగనన్నకు ఏమాత్రం లాస్ కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చేలుతుంది. ప్రభుత్వం అంతగా తక్కువ నష్టపోతుందని అందరికీ తెలిసింది. ఒకవేళ షర్మిల కనుక కాంగ్రెస్లో చేరి కొన్ని ఓట్లు చీలిస్తే అవి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లనే చీలిస్తుంది తప్ప జగన్ ఓట్లని కాదు. అంటే షర్మిల కనుక పోటీలో లేకుంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కమ్యూనిస్టులకి రావాలి. కానీ షర్మిల కూడా ఆ వ్యతిరేక ఓట్లలో తన భాగాన్ని తాను తీసుకోవడం ద్వారా టీడీపీకి నష్టం చేకూరుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్ళు షర్మిల వస్తే జగన్ను భారీ నష్టం అని అంటున్నారు. మరోవైపు టీడీపీ అటు జనసేనతో పొత్తులు మాట్లాడుతున్న ఇటు బీజేపీతో ఎత్తులు వేస్తుంది. అంటే ఒళ్ళంతా భయంతో వణికిపోతూనే ఇటు మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్లు తెలుస్తూనే ఉంది.